స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించి క్యాబినెట్ ఆమోదం లేకుండా కార్పొరేషన్ స్థాపించారు. వాళ్ళు చేసుకున్నటువంటి ట్రైపార్టీ అగ్రిమెంట్లకి అమలు చేసినటువంటి చేసినటువంటి వ్యవహారాలకి వాళ్ళకి సంబంధమే లేదు. డిజైన్ టెక్ అనేటువంటి కంపెనీ ఎప్పుడొచ్చిందో కూడా తెలీదు. అప్పటి వరకు లేనటువంటి కంపెనీని అప్పుడే పుట్టిస్తారు, వారితో చేతులు కలిపి డబ్బులు రూట్ చేసుకుంటారు. రూట్ చేసినటువంటి డబ్బులు తిరిగి 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 హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు గారి జూబ్లీ హిల్స్ ప్యాలెస్కి డబ్బు వస్తుంది. ఇది జరిగింది. వచ్చినటువంటి డబ్బును వాడేసుకున్నావో, ఆశలు కూడబెట్టుకున్నావో, లేకపోతే ఎన్నికల్లో ఖర్చు పెట్టావు, ఏం చేసావు, కానీ వాడుకున్నావు. నువ్వు ప్రజల ఆ ధనాన్ని, ఈ ప్రభుత్వ ధనాన్ని వాడుకున్నావు. ఇంత క్లియర్ కట్గా అంత బయటపడిపోయిన తర్వాత 50 రోజుల నుంచి జైల్లో ఉండి ఈరోజు నిన్న బయటకు వచ్చి పెద్ద పెద్ద అరుపులు, కేకలు, వ్యవస్థల్ని మేనేజ్ చేస్తారు కాబట్టి ఈరోజు మా నాన్న ఇంకా జైల్లోనే ఉన్నాడు, ఈ రకమైనటువంటి మాటలన్నీ కూడా మాట్లాడతారు. అది నీ తండ్రి కన్నా బాగా వ్యవస్థలు మేనేజ్ చేయగలిగినటువంటి వ్యక్తి ఎవరన్నా ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఉన్నాడు చెప్పండి, నాకు తెలియ కడుగుతాను. నీ తండ్రి వ్యవస్థల్ని మేనేజ్ చేసినట్టు ఆయన 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో అంచెలంచెలుగా ఆయన ఏ రకంగా ఎదిగాడో, ఎదిగినటువంటి దాంట్లో ఏ రకంగా వ్యవస్థల్ని మేనేజ్ చేశాడో, ఆయన కన్నా బాగా వ్యవస్థను మేనేజ్ చేయగలిగినటువంటి వ్యక్తి ఒక్కని చెప్పండి ఈ దేశంలో, ఒక నాయకుని చెప్పండి. చివరికి ఎన్టీ రామారావు గారిని వెండిపోటు పొడిచి ఆయన పార్టీని, ఆయన పార్టీ గుర్తుని, ఆయన పార్టీ పేరు మీద ఉన్నటువంటి ట్రస్ట్ని, ఆ ట్రస్ట్ పేరిట ఉన్నటువంటి ఆస్తుల్ని అన్నిటినీ కొట్టేసావే. ఎలా వచ్చింది నీకు గుర్తు? ఎలా వచ్చింది నీకు ఆస్తులు? ఎలా తీసుకున్నావు ఎన్టీఆర్ ట్రస్ట్ ఆస్తులు ఎలా తీసుకున్నావు? ఇన్ని ఇంత పెద్ద ఎత్తున నువ్వు అప్పటి నుంచి మొదలుపెట్టి వ్యవస్థలు మేనేజ్ చేసి అనేక సందర్భాల్లో అనేక కేసులు వస్తాయి, అన్నిటి మీద స్టేలే మనకి. ఏ రోజు మనం ప్రతిసారి తప్పించుకొని తిరగడమే తప్ప, ఏ లేరు స్కామ్ దగ్గర నుంచి, స్టాంపుల కుంభకోణం దగ్గర నుంచి. మొన్నటికి మొన్న ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఓటుకు నోటు కేసులో దొరికిపోయినప్పుడు ఆ కేసుకు సంబంధించి ఎలా తప్పించుకొని వచ్చావో, ఎలా తప్పించుకొని తిరుగుతున్నావో. నువ్వు 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉండి అనేక రకాలైనటువంటి అవినీతి కార్యక్రమాలు చేసి తప్పించుకొని తిరిగావు తప్ప, ఇప్పటి వరకు దొరకలేదు కాబట్టి నిన్ను దొరని, ఇప్పుడు దొరికాను కాబట్టి ఇప్పుడు దొంగని అంటే కుదరదు. నువ్వు మొదటి నుంచి దొంగవే, మొదటి నుంచి దొంగ పనులు చేస్తూనే ఉన్నావు. దాని అంతటికి కూడా ఈరోజు అనిపిస్తూ ఉన్నావు. ఏదో సామి చెప్తారు మన దగ్గర, పాములు పెంచినోడు, పాములు ఆడించినోడు పాము కాడికేసి వస్తాడని. నువ్వు వ్యవస్థలతో ఆడుకున్నావు, నువ్వు పూర్వం నుంచి నువ్వు వ్యవస్థలతో ఆడుకోవడం, వ్యవస్థల్ని మేనేజ్ చేయడం, నీకు అవసరమైనప్పుడల్లా కావాల్సినటువంటి దాన్ని వాడుకోవడం. చివరికి ఏమైంది, అవసరమైనప్పటికీ తమరికి ఇప్పుడు నువ్వేం చేసావు? 3 నెలల రోజులు నీ తండ్రి జైల్లో పెట్టిన తర్వాత మొదటి 35 రోజులు ఏం చేస్తావు నువ్వు చెప్పు, నాకు తెలియ అడుగుతాను. ఢిల్లీ ఎందుకు వెళ్ళావు నువ్వు? ఢిల్లీలో ఏం పని నీకు? 35 రోజులు ఏం తిరిగావు చెప్పు. దేనికి తిరిగావు 35 రోజులు? అమిత్ షా గారి అపాయింట్మెంట్ కోసమా? మళ్ళీ తిరిగి ఆయనే ఈయన పిలిపించుకున్నాడు. ఏ అబద్ధాలు ఇవన్నీ, నాకు తెలియ అడుగుతాను. ఈయన ఆయన పిలిపించుకున్నాడు అమిత్ షా. తీరా చూస్తే కిషన్ రెడ్డి గారు అన్నారు, అసలు ఆయన అడుగుతుంటే అన్నిసార్లు అడుగుతున్నారు కదా బాగోదని చెప్పి ఇచ్చాడని చెప్పి కిషన్ రెడ్డి గారు చెప్తారు. ఇంత పెద్ద ఎత్తున ఇన్ని తప్పులు చేసి ఇన్ని రకాలుగా దొరికిపోయి ఐటీ నోటీసులు ఇచ్చింది. దేనికి ఇచ్చింది ఐటీ నోటీసులు? ఈ అమరావతి తాత్కాలిక నిర్మాణాలకు సంబంధించి కానీ, లేదా అమరావతి ప్రాంతంలో నిర్మాణాలకు సంబంధించి కానీ, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించినటువంటి దాంట్లో కూడా కాంట్రాక్టర్ల దగ్గర ముడుపులు తీసుకొని ఆ ముడుపులన్నీ కూడా నీకు చేరాయి అనేటువంటిది ఇన్కమ్ ట్యాక్స్కి వచ్చినటువంటి ఆధారాలతో నీకు అనేక సందర్భాలు 4 సార్లు 5 సార్లు నోటీస్ ఇచ్చింది. నోటీస్ ఇస్తే దానికి ఏం చెప్తావు?
నేను జూబ్లీ హిల్స్లో ఉంటే నాకు వేరే ఊరు వాడు ఇచ్చాడు నోటీసు. ఇన్కమ్ ట్యాక్స్ దేశం అంతా ఉంటుంది, వాళ్ళకి ఎక్కడ పట్టుకున్నా సరే. నేను గతంలో కూడా చెప్పాను, ఈ మనిషి అమరావతిలో దొంగతనం చేసి పారిపోతుంటే విజయవాడలో పోలీసు పట్టుకోవడం లేదు, నన్ను అమరావతి దొంగలే పట్టుకో అమరావతి పోలీసులే పట్టుకోవాలనంటే నువ్వు చేసినటువంటి తప్పు అమరావతిలో చేసినా విజయవాడలో చేసినా విశాఖపట్నంలో చేసినా నువ్వు దొంగవి. దొంగల్ని ఎవరన్నా ఎక్కడన్నా ఏ అధికారులైనా పట్టుకుంటారు. ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన దాంట్లో 118 కోట్లు, అందులో నీ పిఎస్ శ్రీనివాస్ని ఏకంగా దేశం దాటించావు. ఇప్పటికీ పారిపోయి అమెరికాలో దాక్కున్నాడు ఆయన. ఆ మనోజ్ వాజ్దేవ్ పార్సన్ అనేటువంటి వ్యక్తి ఆయన దుబాయ్లో వెళ్ళిపోయాడు. కరెక్ట్గా ఈయన 9వ తారీఖు అరెస్ట్ అవుతారు, వాళ్ళు 5వ తారీఖు 6వ తారీఖు ఆయన వాళ్ళిద్దరూ దేశం దాటి పారిపోతారు. ఇంత క్లియర్ కట్గా కేసులు కనిపిస్తూ ఉన్నాయి. ఈడీ ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో ఇన్వాల్వ్ అయ్యి 4 అరెస్ట్ చేసింది, వాళ్ళు ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. ఇంత పెద్ద ఎత్తున ఇంత క్లియర్ కట్ కనిపిస్తే సాక్ష్యాలు చూపించండి, వ్యవస్థలు మేనేజ్ చేస్తున్నారు ఏది తెలివి తక్కువతాను, నాకు తెలియ అడుగుతాను. ఎవరిని ఇంకా మోసం చేసి ఏదో సింపతి గెయిన్ చేద్దామని అమ్మ 50 రోజులు అయిపోయింది, 50 రోజులు అది ఏమైపోద్ది? ఇప్పుడేం దోమలు కొట్టట్లేదు కదా, అంతా ఏసీ లేదు పెట్టమన్నారు, కోర్టు ఏసీ పర్మిషన్ ఇచ్చింది, ఏసీ పెట్టి హ్యాపీగా ఉన్నారు ఆయన. ఏమన్నా నీ వారసత్వం, నీ తండ్రి వారసత్వం, నీ తండ్రి వారసత్వం నీకు ఎక్కడ నీకు వచ్చి ఆయనకి నీ వల్ల ఏమైనా ముప్పు ఉంటుందేమో అన్నటువంటి భయాన్ని మేము వ్యక్తం చేసాం తప్ప మాకు వేరే ఉద్దేశం ఏం లేదు. మాకు గతంలో అంటే మా మంత్రులే మా తండ్రిని నేనే చంపేస్తానని చెప్పి మాట్లాడుతున్నా ఉన్నారని చెప్పి ఏడుస్తున్నాడు స్టేజ్ ఎక్కి. నీ తండ్రి మీ తాతని ఎన్టీ రామారావు గారిని ఎలా వెన్నుపోటు పొడిచి ఆయన మరణానికి కారణమయ్యాడో చావుకు కారణమయ్యాడో, నువ్వు నీ అవకాశాల కోసం ఎక్కడ చేస్తావేమో, నీ తండ్రి రక్తమే కదా నీకు వస్తుంది నీ మా అన్నటువంటి మా అనుమానమే తప్ప మాకు వేరే ఉద్దేశం లేదు. ఆయన కలకాలం బ్రతకాలి, 100 సంవత్సరాలు బ్రతకాలి అనేటువంటిది మా కోరిక చంద్రబాబు నాయుడు. ఎందుకంటే సమాజానికి అటువంటి వ్యక్తులు చూపించాల్సినటువంటి అవసరం ఉంది, ఇటువంటి వ్యక్తుల్లా మీరు వ్యవహరించొద్దు అని చెప్పాల్సినటువంటి అవసరం, ఇటువంటి మనుషుల్ని చూపి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది సమాజానికి. ఇదంతా ఏంటంటే ఇప్పుడు బస్సు యాత్రలు జరుగుతూ ఉన్నాయి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించినటువంటిది, అగ్రవర్ణాల్లో పేదవారు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి గడిచినటువంటి 4.5 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో చేపట్టినటువంటి అనేక అంశాలన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నటువంటి బస్సు యాత్రలు 3 ప్రాంతాల్లో జరుగుతూ ఉన్నాయి. దీన్ని డీవియేట్ చేయాలి. మనం ఎప్పుడు ఎవరికి ఏం చేయలేదు కదా. మా నాన్న 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అంటే అసలు సంబంధమే లేదు, వాళ్ళు ఎస్సీ కులంలో పుట్టాలని ఎవడనుకుంటాడు అన్నటువంటి మాటలు, కొంతమంది బీసీలు కనిపిస్తే మీ తోకలు కత్తిరిస్తానన్నటువంటి మాటలే తప్ప, ఏ రోజు వెనుకబడినటువంటి వర్గాలకి మేలు చేసినటువంటి సందర్భం ఏ రోజు లేదు. సో ఎక్కడ ఈ ప్రభుత్వం చెప్తున్నటువంటి విషయాలు చేసినటువంటి కార్యక్రమాలు 238,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ ద్వారా ఈ రాష్ట్రంలో పేదవారికి అనేక సంక్షేమ పథకాలు అందించినటువంటి ప్రభుత్వంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు చెప్తా ఉంటే ఇటువంటి మాటలేవో మాట్లాడి దీన్ని డీవియేట్ చేసి తద్వారా ప్రజల తాలూకా ఆలోచనల్ని డీవియేట్ చేయాలనేటువంటి ఒక ఆలోచనతో చేసినటువంటి వ్యాఖ్యల్లా కనిపిస్తూ ఉన్నాయి తప్ప, నీలాగా నీ తండ్రిలాగా వ్యవస్థల్ని మేనేజ్ చేసేటువంటి దానికి వాళ్ళ నీ తండ్రికి వాళ్ళని నోబెల్ బహుమతి ఇవ్వాలి వ్యవస్థలు మేనేజ్ చేసేటువంటి దాంట్లో. నువ్వు మీ నాన్న చంద్రబాబు నాయుడు గారు ఆయన రాజకీయ జీవితం అంతా మేనేజ్మెంటు ఈవెంట్ మేనేజ్మెంటే. ఆయన ప్రజల్లో గెలిచి వచ్చినటువంటి సందర్భం ఒక్కటి లేదు, సొంతంగా గెలిచి వచ్చింది ఎన్నికలు ఒకటి చెప్పమనండి, నాకు తెలియ కడుతాను ఒక ఎన్నికలు చెప్పమనండి. 99లో భారతీయ జనతా పార్టీతో, 95 అంటే మంద కాదు ఎలక్షను ఎన్టీ రామారావు గారిది, అప్పుడు మన బ్యాక్డోర్ మనం, 99 వాజ్పేయి గారి సింపతి భారతీయ జనతా పార్టీతో పొత్తులు అయిపోయింది. అసలు నిజంగా ఆ రోజు మీ అందరికి గుర్తుండే ఉంటుంది, 98లో మా నాన్న కూడా ఆ రోజు ఎంపీగా గెలిచారు. 98లో కాంగ్రెస్ పార్టీకి దాదాపు 35 సీట్లు వచ్చాయి ఎంపీలు ఉమ్మడి రాష్ట్రంలో.
కేవలం సంవత్సర కాలంలో మళ్ళీ ఎన్నికలు వస్తే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. దేనికి వచ్చింది? ఆ రోజు భారతీయ జనతా పార్టీ వాజ్పేయి గారు ఒక్కడితో డీపేర్ అనేటువంటి ఉద్దేశంతో ఆ సింపతితో మెల్లిగా నడిపించాం. 2004 2009 మన పవర్ ఎండో చూస్తాం. 2014 వచ్చేసరికి మళ్ళీ ఇద్దరు. 2019 సింగిల్ మ్యాన్. ఆ సింగిల్గా పోటీ చేసే చంద్రబాబు నాయుడు గారు నాకు తెలిసి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన పార్టీని చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారి పార్టీ లాక్కున్న తర్వాత ఒంటరిగా పోటీ చేసినటువంటి మొట్టమొదటి ఎన్నిక 2019. మన బలం ఏంటి? 23 సీట్లు కొడుకును కూడా గెలిపించుకోలేకపోయాం. ఈరోజేమో మళ్ళీ పెద్ద పెద్ద మాటలు నోటికొచ్చినటువంటి ఆరోపణలు వ్యవస్థలు మేనేజ్ మాకేమో అవసరం వ్యవస్థలు మేనేజ్ చేయాల్సిన అవసరం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టినప్పుడు మీరు నీ తండ్రి కాంగ్రెస్ పార్టీ కలిసి జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టింది. అది మేనేజ్మెంట్ అంటే ఆ రోజు చేసాం మేనేజ్మెంట్. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్రమంగా కేసులు పెడితే అందులో ఇంప్లీడ్ అయ్యి నీకేం అవసరం అసలు ఆ రోజు? నువ్వు వాళ్ళతో మేనేజ్మెంట్ కాకపోతే ఆ రోజు మేనేజ్ చేసుకొని ఆ రోజు కాంగ్రెస్ పార్టీతో కలిసి ఆ రోజు పెద్దల స్వర్గీయ ఎర్రన్ నాయుడు గారు అశోక్ గజపతి రాజు గారిని ఆ కేసులు ఇంప్లీట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టేటువంటి దానికి వీరందరూ కలిసికట్టుగా చేశారు. నీలా వ్యవస్థలు మేనేజ్ చేయాల్సినటువంటి అవసరం, నీ తండ్రిలా వ్యవస్థలని వాడుకోవాల్సినటువంటి అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు. ఇవన్నీ చూసిన తర్వాత ఎంతకంటే మేనేజ్మెంటు నేను చెప్పాల్సినటువంటి అవసరం లేదు. వీళ్ళు చేసినటువంటి మేనేజ్మెంట్ ఎంతకంటే చెప్పాల్సినటువంటి అవసరం లేదు. మీ పార్టీలో ఏ రకమైనటువంటి భయాందోళనలు ఉంటాయో, మీ తండ్రికి నీకు పక్కన ఉన్నటువంటి వ్యక్తులను చూస్తే ఏ రకంగా భయపడతారో అనేటువంటిది మేము చూసాం. ఏర్ బాలకృష్ణ నేడు నాకు తెలియగలుగుతాను. మొదట్లో పాపం వారం రోజులు బాలకృష్ణ గారు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి సీట్లో కూర్చున్నారు. పార్టీ ఆఫీస్ మంగళగిరి వెళ్ళి అసెంబ్లీలో ఆయన సీటు ఎక్కి నించున్నాడు. మేము ఏదో అన్నామని చెప్పి కూర్చున్నాడు. తర్వాత వచ్చి నేను అంతా నేను చూసుకుంటాను, నేను అంతా మేనేజ్ చేస్తానని చెప్పి బాలకృష్ణ ఇప్పుడు ఎందుకు కనబడలేదు? సినిమాలు ఏం చేసుకుంటున్నాడు? అంటే చివరికి బాలకృష్ణ ఎక్కడ మళ్ళీ పార్టీని ముందు తీసుకెళ్తాడా నడిపిస్తాడా? ఆయన కూడా ఎందుకు ఫేస్ చూపించాలని చెప్పి ఆయన కూడా తెస్తారు, ఆయన మూతేస్తారు ఆయనని. ఆయన పాపం ఆయన సినిమాలు చేసుకుంటున్నాడు. అంటే మీకు ఎంత అభద్రతా భావం మీ నాయకులకి, మీకు, మీ తండ్రికి, నీకు మరి ముఖ్యంగా ఎంత అభద్రత భావం మాకు తెలుసు. ఇవన్నీ ఈ కాకమ్మ కబుర్లు, ప్రజలను తప్పుదోవ పెట్టించేటువంటి మాటలు, వ్యవస్థలు మేమేదో మేనేజ్ చేస్తున్నాం అనేటువంటి ఆరోపణలు ఇవన్నీ మానుకుంటే మంచిది. ఇప్పటికే నువ్వు చాలా మాట్లాడుతున్నావు, మన స్థాయికి అంత అవసరం లేదు, నీకు అంత సినిమా లేదు, దయచేసి ఈ సినిమా డైలాగులు మానుకుంటే మంచిది అనేటువంటి విషయాన్ని మరొకసారి మీ ద్వారా లోకేష్కి తెలియజేస్తా ఉన్నాను.